అక్షరాస్యత చదవడం రాయడంతో మొదలై అనేక విధాలుగా జ్ఞానాన్ని పొంది ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తుంది. మనలోని భావాలను ఆలోచనలను ఇతరులకు తెలియజేయడానికి అక్షరాస్యత సహాయపడుతుంది. అక్షరాస్యత ప్రజలను శక్తివంతంగా చేయడంతో పాటు మహోన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మన దగ్గర ఉన్న డబ్బు, వస్తువులు, ఆస్తి ఇతరులు పంచుకోవచ్చు, తీసుకుపోవచ్చు, కానీ విద్యను దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగణజాల తెలుగు బాల. అక్షరాస్యత ప్రాముఖ్యతను గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో 26వ తేదీ అక్టోబర్ 1966వ సంవత్సరమున ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ 8వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించింది. మొట్టమొదటగా ఈ అక్షరాస్యత దినోత్సవాన్ని 1967వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించడం జరిగింది. ఏ దేశం యొక్క నాగరికత, సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి ఆ దేశ అక్షరాస్యతపై ఆధారపడి ఉంటుంది. మానవాళి అభివృద్ధికి ఇది ఒక రాచబాట. ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తి తెలుసుకోవటానికి అక్షరాస్యత అనేది ఒక సాధనం. విద్యను అభ్యసించడము ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా తెలుసుకోవాలి. మానవాళి అభివృద్ధికి విద్య అనేది ఒక మాధ్యమం. అక్షరాస్యత తక్కువ ఉన్న దేశాలలో ప్రజల ఆర్థిక అభివృద్ధి కూడా చాలా తక్కువగా ఉంటుందని వివిధ సర్వేలు చూపిస్తున్నాయి. ఏ దేశంలోని వ్యక్తి అయినా వ్యక్తిగతంగా, సామాజిక పరంగా, సాంఘిక పరంగా, ఆర్థికంగా గౌరవించబడాలంటే అతను అక్షరాస్యుడై ఉండాలి. ఏ దేశమైనా ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలంటే ఆ దేశ విద్యా ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. అక్షరాస్యులైన వ్యక్తి అనేక పుస్తకాలను చదవగలడు, గొప్ప విషయాలను తెలుసుకుంటారు, కొత్త ఆవిష్కరణలను చేస్తారు, కొత్త ప్రదేశాలకు ధైర్యంగా వెళ్ళగలడు. మహిళా అక్షరాస్యతను పెంచాలి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు కొందరు. ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అన్నారు మరికొందరు. వారిని చదువుకోవటానికి తల్లిదండ్రులు, సమాజం అవకాశం ఇవ్వాలి. వారికి రక్షణగా చట్టాలుండాలి, ఆర్థిక సహాయం అందించాలి. ప్రతి విద్యార్థికి అర్థవంతమైన విద్య, మంచి ఆరోగ్యము అందించినప్పుడే ఆ దేశము అభివృద్ధి పథం వైపు వెళుతున్నదని భావించాలి. ఇప్పుడు మనం కొంతమంది గొప్పవారు అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పిన కొన్ని థీమ్స్ అండ్ కొటేషన్స్ మీరు తెలుసుకోవడము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను.